ఓకే, మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? సో ఇది చాలా మంది అడుగుతూ ఉంటారండి, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి ఎలాంటి ఆహారం అనేది. సో మనం బేసిక్గా హై ఫ్యాట్ అండ్ హై కార్బోహైడ్రేట్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోకూడదండి. సో హై ఫ్యాట్ అంటే మనకి 100 గ్రామ్స్ ఆఫ్ ఏదైనా పదార్థం తీసుకుంటే దాంట్లో 17 గ్రామ్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ ఉంది అంటే అది హై ఫ్యాట్ కిందకి వస్తుంది. అండ్ హై కార్బోహైడ్రేట్ అంటే ఇప్పుడు 100 గ్రామ్స్ ఆఫ్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో 10 గ్రామ్స్ కంటే ఎక్కువ షుగర్ ఉంటే దాన్ని హై కార్బోహైడ్రేట్ డైట్ అంటారు. సో ఇలాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల ఉబ్బకాయం అనేది, ఒబెసిటీ అనేది వస్తుంది. అండ్ ఈ ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బైల్లో ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ వచ్చేసి థిక్గా బైల్ ఫామ్ అయ్యి రాళ్ళు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళకి మనం సజెస్ట్ చేయాల్సిన ఫుడ్స్ వచ్చేసరికి ఒకటి యానిమల్ ప్రోటీన్. ఇప్పుడు మనం మాంసాహారము కొంచెము హై ఫ్యాట్ ఫుడ్స్ ఇవి తీసుకుంటూ ఉంటాం, చీజ్ ఇట్లాంటివి, వీటి బదులు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది అడ్వైజ్ చేయాలండి. సో లైక్ లెగ్యూమ్స్, బీన్స్, వీటిలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో అలాంటివి ఎక్కువ సజెస్ట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం లో కార్బ్ అండ్ లో ఫ్యాట్ డైట్. అండ్ మూడోది వచ్చేసరికి ఎక్కువ కాల్షియం ఉండే ఫుడ్స్, విటమిన్ సి ఎక్కువ ఉండే ఫుడ్స్, వీటితో పాటు కొంచెం కాఫీలు ఇలాంటివి కూడా కొంతవరకు రిస్క్ని తగ్గిస్తాయండి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ రిస్క్ని తగ్గిస్తాయి.